రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈసారి 24 డిజైన్లు 10 రంగులలో 240 రకాల అంచులతో చీరలు ఉంటాయని చెప్పారు. బతుకమ్మ చీరల కోసం 339 కోట్ల 73 లక్షల రూపాయలు ఖర్చు చేశామని ప్రకటనలో తెలిపారు మంత్రి. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. రేపటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పాటు తర్వాత బతుకమ్మ చీరల వంటి వినూత్న కార్యక్రమాలతో నేత కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం మాత్రం టెక్స్టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ పెంచి నేతన్నలను నిలువునా ముంచే చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. కేంద్రం నేతన్నలను, వారి పరిశ్రమను, వారి జీవితాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నల కోసం నిబద్ధతో పనిచేస్తున్నామన్నారు కేటీఆర్.